డబ్బులే మరి ఇప్పుడు ఎక్కడ ఉంటాయి అర్పులు వాడి దగ్గర అర్పులు వాడు అన్నమడుకుంటా చెప్పు చేసుకుంటున్నాడు నేను ఇది చెప్తాను అదన్న కొడనని అత్తయ్యోడు అలాగే ఇప్పుడు అడుకుని ఓడినాక డబ్బులు ఎలా వచ్చేప్పుడు అడుకుని ఓడలే ఇప్పుడు అందరూ కూడా పేటలు ఓడి అందరం ఓ రూపాయి తెచ్చుకుని తిని ఓళ్ళు ఇప్పుడు పదివేలు ఎక్కడ చెప్తాయి ఆడ అన్ని ఉద్యోగాలు అడుకుని వాడికి ఉద్యోగమే పుడుకుని వాడికి ఉద్యోగమే అందరికి ఉద్యోగం అమ్మడులు బాబడులు అప్పడులు అయ్యమానండి అప్పళ్ళకి ఎత్తారు జోడ్కారు కూడుదని కాస్తొక మానేసేసి చచ్చిపోయాడు పదివేలు కట్టారు ఆడికి ఆడికి పదివేలు కట్టాలని ఆయన చెప్పాడు పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు అయిన ఇల్లుకి కట్టాలని చెప్పాడు ఆడు కాగితం ఇచ్చారు కట్టమని मन పుట్టినోడికి అమ్మోళ్ళు అప్పోళ్ళు బాబోళ్ళు ఆ ఇద్దరు కొనాడికి 18 కొనాడికి ఉద్యోగాలు ఇచ్చేస్తాడు బాబర్ మొత్తం గవర్నమెంట్ ఇష్టం నీ ఇష్టం గవర్నమెంట్ ఇష్టం ఇంపార్టెంట్ ఇది అంట అనకదమ్మా గవర్నమెంట్ ఇష్టం అది నీకు అనకదమ్మా దానికి నీకు దాని బాతే చెప్పాను చెప్తాను అన్నాడు ఎల్లండి ఆంధ్ర కడితే మా తోటే పాటు ఇచ్చిన వాళ్ళు ఆంధ్ర కడితే నేనే కడతాను ఆల్రెడీ 10 మంది కట్టారు ఆ కట్టనే ఇంకా కట్టనే ఆంధ్ర కట్టే కాకర నేనే కడతాను డబ్బులు ఉండాలి కాదు చేతులు అక్కడ ఉద్యోగం అయితే బేన వచ్చేది డబ్బు కట్టుబడి వాళ్ళు బేరాదు తీసేసుకో ఆఫీస్ లోకి డబ్బు ఆ కట్టుపడ్డవాడికి తెలుస్తుంది ఆ డబ్బులు వేయటం మీరు ఎక్కడి నుంచి తీసుకుంటారు ఎలా కొట్టారు చుట్టాలా కొట్టినారు మీరు మీకు ఒళ్ళు అల్తుందా పుల్తుందా కొట్టలే కొనుమిచ్చుకున్న వాడికి అయితే అల్తుంది నేను నేనే నేను కాదు కట్టుపడతాం కట్టుబడి ఎప్పుడు కట్టామని చెప్పలేం దాని పోతే చెప్తాను మీరు నడండి పద్ధతి కాదు ఇప్పటికప్పుడు చార్ ఇంట్లో ఉన్నా వాడు ఒంట్లో పోగలే సరే డబ 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 ఇలా ఆంచేసాం అలా ఇంట్లో ఇంటికి ఇంట్లో ఉన్నా వాడు ఒంట్లో పోగలేను కన్నున్న కూర్చొని ఆడతో కూడా మాట్లాడతాను నేను అడుగుతున్నారు పెన్షనరా ఏం పేరు సార్ మన్య సూర్యకాంతం.